हेलो गाइस प्रेजेंट मनम हैदराबाद स्पेशल प्लेस लो उन्नाम मनम मुरली मोहन गारिनी इंटरव्यू चेयडानिकि वच्चाम अंड प्लेस वच्चेसी जयबेरी ऑरेंज काउंटी सो इदी जयबेरी ऑरेंज काउंटी प्लेस अंड लोपटिकि वेल्लि मनम मुरली मोहन गारी इल्लुनी अदे विधंगा अतनितो माट्लाडी अतनि गुरिंचि चाला विषयालु అతని సినిమా జీవితం గురించి రాజకీయ జీవితం గురించి చాలా విషయాలు తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు అతని ఇంటిని హోమ్ టూర్ చేద్దాం అతని ఇల్లు నిజంగా ఒక ఇంద్ర భవనంలా ఉంటుంది ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్డ్ అండ్ ఇంటీరియర్ చూస్తే నిజంగా మీకు మతిపోతుంది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మురళీ మోహన్ గారి ఇంటి పక్కనే ఇంకో స్పెషల్ గెస్ట్ కూడా ఉంటారు ఆమెని సమంత గారు సమంత గారి పెళ్లి తర్వాత నాగచైతన్య గారితో కలిసి వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు విడిపోయాక ఇప్పుడు సమంత గారు మాత్రమే అక్కడ ఉంటున్నారు ఒకవేళ లక్కీ అయితే మనం సమంత గారిని కూడా కలిసే అవకాశం ఉంటుంది सो ये సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఎవరి ఇంట్లో ఉన్నామనేది సో మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఈ ఇల్లు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క వస్తువు గురించి చూపిస్తాను ముందుగా ఇక్కడ ఇంట్లో ఎంటర్ కాగానే ఇక్కడ మీకు అద్దాలు కనబడతాయి అద్దాలు చూడొచ్చు అండ్ కుద్ది కింద రాగానే లైక్ ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫ్ ఉంది దేవతలందరిది ఐ థింక్ సీతారాముల విగ్రహం వివాహం అనుకుంటాను అది నెక్స్ట్ లాంగ్ షాట్స్ సో ఒక్క నుంచి ముందుకు వస్తే సో ఇది మళ్ళీ ఒక లైక్ మళ్ళీ ఇక్కడ విగ్రహం మీరు చూడొచ్చు వెంకటేశ్వర విగ్రహం అండ్ ఇక్కడ నుంచి మీరు వెనకాల చూసుకుంటే వెనుక వీ వెనుక వీ చూపి సో ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చిన హాల్ వీ అది స్ట్రాంగ్గానే ఎంట్రెన్స్ అలా ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా లైక్ నో ఇంటీరియర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంతో కేర్ఫుల్గా డిజైన్ చేసిన ఉంటుంది ఇది డైనింగ్ ఏరియా లైక్ చూస్తే స్పేసియస్గా విషయం ఏంటంటే మురళీ మోహన్ సార్ గారికి ఎన్నో ఇల్లు ఉన్నాయి బట్ స్టిల్ తను ఈ ఇంటిని ఎంతో ఇష్టపడి ఇక్కడ నార్మల్గా ఒక ఫ్లాట్లో ఉంటున్నారు అండ్ ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ సార్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ ఫోటోస్ మీరు చూడొచ్చు అండ్ మీరు ఇక్కడ డిజైన్ చూసారా పని లైక్ యూనిక్ వేలో లైక్ చాలా అద్భుతంగా ఉంది
సన్షాట్ సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ స్పెషల్ యాక్చువల్లీ సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీరు ఇక్కడ చూడవచ్చు అండ్ మీకు ఎలాగే డిజైన్ చేశారు ఈ ఫోటో చూడండి ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్టే ఇక్కడ చూసినట్టే సార్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మళ్ళీ మాకు లైక్ హాల్ లాంటి ఏరియా ఉంది రిలాక్స్ కావడానికి చాలా చాలా స్పెషియస్గా ఉంటుంది అండ్ ఎనికి వెళ్తే బాల్కనీ ఉంటుంది సో ఇట్స్ లుక్ ఇట్ ఓకే మనము కొద్దిగా ఈవినింగ్ అయింది బట్ ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ మీరు చూసినట్టయితే ప్రజెంట్గా మనం నానాక్రమ్ గూడలో ఉన్నాము सो गाइस मल्ल बालकनी लड़क हाल इला उ अं हाला वेरी स्पेशल पार्टे इधर चूड़ा सार संबंधी अवार्ड्स डीटेल वे मैडम गार फोटो पात फोटो ऐक्चुअली आ टाइम सार फोटो इवीं निजा वीट चूसे अदृष्ट मन कल निजा ऐम वेरी हैप्पी अबउट इट चूस मैडम गारी यंग फोटोस उ అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది Samsung వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ అండ్ దీని పైన ఇంటీరియర్ రూఫ్ కూడా చూసేయండి ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ డిజైన్ దిస్ ఇస్ బెడ్రూమ్ మనం లోపలికి వెళ్ళట్లేదు ఇట్స్ ఎ పర్సనల్ థింగ్ సో మరి ఇక్కడ నుంచి చూస్తే అక్కడ నుంచి వ్యూ ఇదిగో ఈ విధంగా ఉంటుంది నేను ఇందాక చూపించిన వెంకటేశ్వర విగ్రహం ఇలా ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద హోమ్ కంప్లీట్లీ అండ్ కింద పోర్షన్ కూడా ఉంది బట్ అందులో ఎవరు ఉండట్లేదని చెప్పారు సో దిస్ ఇస్ ద హోమ్ కంప్లీట్లీ సో ఇక్కడ చూసినట్టయితే 2015 లో ఉన్న కంప్లీట్ మన దేశంలో ఉన్న అందరి ఎంపీల ఫోటోస్ ఉన్నాయి ఈ ఫోటోలో మీరు సార్ ఎక్కడున్నారో గుర్తుపట్టగలరా కరెక్ట్గా మీరు ట్రై చేయండి నేను లాస్ట్లో మీకు చెప్తాను సో మనం మొదలు పెడితే ఇక్కడ మోడీ గారు ఉన్నారు వెంకయ్య నాయుడు గారు సో అందరు మినిస్టర్ సోనియా గాంధీ గారు అండ్ ఎవ్రీబడి యాక్చువల్లీ సో ఇక్కడ సార్ ఎక్కడున్నారో గుర్తుపట్టగలరా మీరు నేను ఇక్కడ టైమింగ్ కూడా ఇస్తాను yes so ఇది 2015 లో మార్చ్ 18 రోజు తీసిన ఫోటో సో వన్ థింగ్ నేను మర్చిపోయాం యాక్చువల్లీ ఇంట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ లో ఒక పూజ గది ఉంటుంది ఇదిగో ఇది ఆ పూజ గది మీరు లోపల ఏ విధంగా ఉందో చూడొచ్చు గైస్ మొత్తంగా ఇది ఇంటి లోపటి భాగం అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీథింగ్ ఇస్ వెల్ డిజైన్డ్ అండ్ మొక్కల మధ్యలో వినాయకుడు ఉంటారు సో గైస్ చూసారు కదా మొత్తంగా ఇది ఇంటి లోపటి భాగం కానీ ఇంటి బయట మనకు ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను వండర్ఫుల్ గా ఉండబోతుంది సో గైస్ ప్రెసెంట్ గా మనం మురళీ మోహన్ గారు జిమ్ అండ్ స్విమ్మింగ్ చేసే ప్లేస్ లో ఉన్నాం అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సమంత గారు కూడా ఇక్కడే చేస్తారు అండ్ సమంత గారి ఇల్లు మురళీ మోహన్ గారి ఇల్లు పక్కనే ఉంటుంది సో సమంత గారు కూడా చేసే జిమ్ వర్కౌట్ చేసే జిమ్ అదే సో ఒక మన అదృష్టం ఉంటే మేడం కనిపించే అవకాశం ఉంటుంది అండ్ మీరు ఇక్కడ చూసినట్టు దిస్ ఇస్ అ స్విమ్మింగ్ పూల్ మీరు అప్పుడప్పుడు సమంత మేడం గారి ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో చూసే ఉంటారు దిస్ ఇస్ ద పూల్ యాక్చువల్లీ అండ్ గైస్ ఐఎమ్ రియలీ హ్యాపీ యాక్చువల్లీ ఓవరాల్గా సో గైస్ ఇప్పుడు మనం జిమ్లోకి వెళ్ళబోతున్నాము యాక్చువల్లీ మీ అందరికీ తెలిసే కొన్ని మంది తెలిసే ఉంటుంది సమంత గారు కూడా మన మురళీ మోహన్ గారు ఇల్లు పక్కన అంటే నెక్స్ట్ ఫ్లాట్ ఫ్లాటే వీళ్ళందరికీ కామన్ స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ ఉంటుంది సమంత గారు తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో పెట్టే జిమ్ ఏంటో తెలుసా తనకి కనిపిస్తుంది అదే జిమ్ మనం వెళ్ళి ఆ జిమ్ మనం చూసేద్దాం మన అదృష్టం బాగుంటే మేడం గారు కూడా కనిపిస్తుంది సో దిస్ ఈస్ ద జిమ్ ఎంట్రెన్స్ ప్రతి రోజు ఒక్కరోజు మిస్ కాకుండా మేడం గారు ఇక్కడ జిమ్ చేస్తూ ఉంటారు లుక్ ఇట్ పవర్ రైట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది అండ్ మేడం గారు ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు ఒక వీడియో పెడతా ఉంటారు వెయిట్ లిఫ్టింగ్ అండ్ ఆ వెయిట్ లిఫ్టింగ్ తను చేసేది ఇక్కడే వచ్చింది సో నేను సమంత గారికి పెద్ద ఫ్యాన్ని తన వాడిన వస్తువుల దగ్గర నిన్న అంటే లైక్ నో వెరీ హ్యాపీ సో గైస్ మొత్తంగా ఇది మురళీ మోహన్ గారి జిమ్ అండ్ సమంత గారిది కూడా
విషయం ఏంటంటే సర్కి ఇది కాకుండా పెద్ద పెద్ద ఇల్లులు కూడా ఉన్నాయి బట్ తను ఎంతో ఏరికోరి ఒక చిన్న ఇల్లుని తను సొంతంగా డిజైన్ చేసుకున్న ఇల్లు ఇందులో ఉంటున్నారు అండ్ దట్స్ ఎ రియల్లీ గ్రేట్ థింగ్ ఈ రోజు సర్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం ఆ విషయాలన్నీ మీకు ఇంటర్వ్యూ రూపంలో వెరీ సూన్ తర్వాత వచ్చేస్తాయి థాంక్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియో సైనింగ్ ఆఫ్